ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు నమస్తే అండి. ఈ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోతుందని కూడా మనకు వార్తలు రావడం జరిగింది. అండ్ లాస్ట్ 2-3 మంత్స్ వరకు కూడా దాదాపు 18,000 కోట్లు 19,000 కోట్లు ఎవ్రీ మంత్ పుష్అప్ అయ్యేది. ఇవాళ దాదాపు 30,000 కోట్లకు పైగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లోకి వస్తున్నాయని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ? అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. దాదాపుగా 58 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్లో పార్క్ చేశారు పబ్లిక్ మనీ. అట్లాగే పర్టికులర్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీ వరకే చూసుకుంటే దాదాపుగా 25 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఉన్నాయి. అట్లాగే మీరు అన్నట్లు ఎస్ఐపి నుంచి చూస్తే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మోస్ట్ పాపులర్ స్కీమ్ అయిపోయింది ఇప్పుడు. అది ఆ స్కీమ్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్న ఫండ్స్ దాదాపుగా 21,000 కోట్లు టచ్ అయ్యాయి. సో తద్వారా ఏంటంటే పబ్లిక్ ఎక్కువ మంది స్టడీగా అంటే మార్కెట్లో పంప్ చేస్తున్నారు మనీని, అంటే ఒక రకంగా సేవింగ్స్ పెంచుకుంటున్నారు, వాళ్ళ సేవింగ్స్ అన్నింటినీ స్టాక్ మార్కెట్ వైపు మళ్ళిస్తున్నారు. సో అందువల్ల ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్లు 30,000 క్రోర్స్ అనేది ఆల్ టైమ్ హైగా ఉండింది గతంలో రికార్డు. ఆ రికార్డు దాటి లాస్ట్ మంత్లో మేలో 34,600 క్రోర్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చాయండి. సో అందరూ ఒక మ్యూచువల్ ఫండ్స్ రావడం ఒక మంచి అంటే మంచి సైనే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ వాళ్ళకు వాళ్ళు ట్రై చేసి ఇబ్బంది పడే కంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెము సేఫ్టీ ఉంటుంది. అంటే మార్కెట్స్ని అర్థం చేసుకునే లోపు, అంటే మార్కెట్స్ని అర్థం చేసుకోవడానికి మార్కెట్లో రైట్ ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి కొంత సమయం పడుతుంది. అంటే అది 1 సంవత్సరం కావచ్చు 2 ఏళ్ళు కావచ్చు, అంటే వాళ్ళకున్న టైమ్ రిసోర్సెస్ని బట్టి. అంటే కొంతమంది రోజు 1/2 అవర్ స్పెండ్ చేయగలిగితే తొందరగా నేర్చుకోగలుగుతారు, ఎప్పుడన్నా వారానికి 1 గంట సేపు మాత్రమే టైం స్పెండ్ చేయగలిగితే కొంచెం లేట్ అవుతుంది. సో కనీసం 1-2 సంవత్సరాలు వ్యవధి పడుతుంది. కాబట్టి ఈ లోపల మ్యూచువల్ ఫండ్స్ అనేవి సేఫ్ అవెన్యూ అని చెప్పుకోవచ్చండి. సో రిస్క్ అనేది ఉంటుంది మార్కెట్ అనేది. స్టాక్ మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా రిటర్న్స్ ఎప్పుడూ రావు. స్టడీ ఈక్విటీ కర్వ్ ఉండదు. సో అప్స్ డౌన్స్ ఉంటాయి, వాలటాలిటీ ఉంటుంది. ఆ వాలటాలిటీ కూడా ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి కొంచెము ఆ రిస్క్లు అనేది ఒక పరిమితుల్లో ఉంటాయి. అట్లాగే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మనం చూసినప్పుడు మార్కెట్స్ స్టడీగా పెరగడంతో కొత్త అపోహలు కూడా అంటే మిత్స్ కూడా ఉంటాయి. అంటే ఇంక మార్కెట్స్ ఎప్పుడు స్టడీ రిటర్న్స్ ఇస్తాయి అన్న ఉద్దేశంతో చాలామంది పెద్ద అమౌంట్స్ కమిట్ అవుతుంటారు, లేకపోతే పెద్ద అమౌంట్స్ తెచ్చి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్స్ కొన్ని సందర్భాల్లో ఫాల్ అయితే కొన్ని నెలలు సంవత్సరాల పాటు కూడా మళ్ళీ రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటి సినారియో మనం ఇప్పటిదాకా చూడలేదు. లిక్విడిటీ పుష్ వల్ల బాగానే ఉంది, కానీ భవిష్యత్తులో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఉండగలిగిన వాళ్ళకే మార్కెట్లో డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక సేఫ్ హెవెన్ అని మాత్రం అనుకోవద్దు. సో ఇన్హెరెంట్ రిస్క్లు ఉంటాయి, కానీ బెటర్ దాన్ సెల్ఫ్ ట్రేడింగ్ ఆర్ సెల్ఫ్ ఇన్వెస్టింగ్ కంటే మ్యూచువల్ ఫండ్ అనేది సేఫ్ అని చెప్తాను. రైట్ రైట్. అండ్ అదేవిధంగా సెబీకి సంబంధించిన మరొక వార్త కూడా రావడం జరిగింది. సెబీ నుంచి మరొక కొత్త రూల్, స్కాప్స్ రూల్ అంటూ కూడా ఏదో ఒకటి వచ్చిందని కూడా చదివాను. ఏంటి దాని గురించి చెప్పగలరు? మెయిన్గా అంటే డీమ్యాట్ ఈ నామినేషన్ డీటెయిల్స్ కనుక ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డీమ్యాట్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ డీమ్యాట్స్ కావచ్చు, లేకపోతే ఈక్విటీ డీమ్యాట్స్ వాటికి సంబంధించినవి సంబంధించిన పోర్ట్ఫోలియోస్కి లేకపోతే డిమాట్ అకౌంట్స్కి నామినేషన్ ఎవరైతే చెయ్యరో వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ చేస్తామని గతంలో సెబీ చెప్పడం జరిగింది. సో అది స్క్రాప్ చేశారు, అంటే ఆ రూల్ ఎత్తివేశారు అనమాట. అంటే పర్వాలేదు, అంటే మీ అకౌంట్స్ ఏం ఫ్రీజ్ కావు, అంటే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ కానీ లేకపోతే డిమాట్ అకౌంట్స్ కానీ ఏమి ఫ్రీజ్ కావని చెప్పడం జరిగింది. సో ఈ రూల్ ఎత్తేయడం వల్ల ఏంటంటే కొంచెము అవేర్నెస్ పెంచుతున్నారు. అంటే రూల్స్ అప్పుడప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారంటే నామినేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తి కనుక మరణించినట్లయితే పోర్ట్ఫోలియో ఉండిన వ్యక్తి, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు మరణించినప్పుడు
వాళ్ళ వారసులకి ఆ షేర్లు దక్కాలంటే ట్రాన్స్మిషన్ ప్రొసీజర్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది చాలా పెయిన్ఫుల్, అంటే చాలా ఇబ్బందికర. అంటే వాళ్ళు వారసులుగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్లే వారసులని. కొన్నిసార్లు పెద్ద అమౌంట్స్ అయితే కోర్టు నుంచి కూడా డిగ్రీ తెచ్చుకోవాల్సిన అవసరం, చాలా లీగల్ ప్రొసీజర్స్ ఎక్కువ ఉంటాయి, చాలా లీగల్ ప్రొసీజర్ తదనంతరం కూడా. లీగల్ అంటే లక్ష రూపాయలు అయితే ప్రొసీజర్స్ ఈజీగా ఉండొచ్చు, పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు 10 లక్షలు దానికి మించి పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు లీగల్ ప్రొసీజర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ వారసులకి అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. దీన్ని ట్రాన్స్మిషన్ ప్రొసీజర్ అంటారు. సో ఈ ప్రొసీజర్ ఇబ్బంది లేకుండా నామినేషన్ కనుక చేసినట్లయితే వాళ్ళు ఎవరైతే వ్యక్తుల పేర్లు రాస్తారో ఆ వ్యక్తులకి ఆ షేర్లు చెందుతాయి, తద్వారా ఆ కుటుంబ సభ్యులు పంచుకోవడమో లేకపోతే ఆ వ్యక్తులకి షేర్లు ఉంచుకోవడమో జరుగుతుంది. కాబట్టి అది ఈజీ ప్రాసెస్. ఇలాంటి విషయాలు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అప్పుడప్పుడు ఈ రూల్స్ని కఠినతరం చేయడం, అలాగే మళ్ళీ అంటే ఎక్కువ మంది మళ్ళీ ఇది ఇబ్బందికరంగా ఉంది మాకు అని చెప్పడం వల్ల మళ్ళీ ఆపడం ఇలాంటివి చూస్తున్నాము. కానీ ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నామినేషన్ చేసుకున్నట్లయితే భావితరాలు అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రైట్ రైట్. సో అదేవిధంగా మోడీ 3.0 స్టార్ట్ అయిపోయింది కాబట్టి, అండ్ ఇక్కడి నుంచి ఈ 3వ టర్మ్ నుంచి ఎకానమీ పరంగా ఎటువంటి వృద్ధి రేటును మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అండ్ ఏదైతే మోడీ 3.0 ఉంది కదా, సో ఇది మార్కెట్స్ని ఎంతవరకు బలోపేతం చేసే అవకాశం ఉందంటారు? అండ్ సెక్టార్స్గా ఏ సెక్టార్స్కి మంచి ఊతం ఇచ్చే అవకాశం ఉందంటారు మోడీ 3.0 ఇక్కడి నుంచి? మెయిన్గా ఇప్పుడు మనము జీడిపి గ్రోత్ అయితే మనం బెస్ట్గా ఉన్నామండి. అంటే వరల్డ్లో డెవలపింగ్ కంట్రీస్లో తీసుకున్నప్పుడు ఈవెన్ రీసెంట్గా ఆర్బీఐ మీట్లో కూడా శక్తికాంత్ దాస్ ప్రస్తావించడం జరిగింది. ఆల్మోస్ట్ మనము 7.2 గ్రోత్ అనేది మనం 24-25లో సాధించే అవకాశం ఉందండి. సో అది ఒక మంచి గ్రోత్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ గ్రోత్కి ఎక్కువగా ఏది కారణాలు అవుతాయంటే, మన కన్సంప్షన్ అనేది మెయిన్గా మనం చెప్పుకోవాలండి. అంటే ఓవరాల్గా కంట్రీలో పాపులేషన్ సెల్ఫ్ కన్సంప్షన్, అంటే కంట్రీలో ఉండే కన్సంప్షనే ఎక్కువ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అట్లాగే మన డెవలప్మెంట్, అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అంటే, రేపు మనకు బడ్జెట్ ఉంది, బడ్జెట్లో అంశాలు అంటే బడ్జెట్లో ఏ సెక్టర్కి ఎక్కువ అలొకేట్ చేస్తారంటే, అంటే వ్యూ చూసినప్పుడు, అంటే ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వ్యూ చూసినప్పుడు మెయిన్గా వాళ్ళు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారంటే, రూరల్ పుష్ అనేది ఒకటి ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నారు. అంటే గ్రామీణంలో ప్రధానమంత్రి ఆయన చెప్పినప్పుడు కూడా ఇల్లు కట్టించడం, ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి ఒక ఇల్లు అనేది సమకూర్చడం, అట్లాగే రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం, అలాగే డిఫెన్స్ కంపెనీస్ సెక్టార్స్లో చూసినప్పుడు డిఫెన్స్ కంపెనీలలో కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే సెల్ఫ్ రిలయంట్గా, అంటే ఇదివరకు గతంలో మనం గవర్నమెంట్స్లో మనము డిఫెన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని ఎక్కువగా మనము ఇంపోర్ట్ చేసుకున్నాం, బయట దేశాలను తీసుకునే వాళ్ళం, కానీ అవి మనమే సెల్ఫ్గా డెవలప్ చేసుకుని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనమే డెవలప్ చేసుకుందామని అనుకోవటము. జనరల్గా మీరు బడ్జెట్లో గమనించినట్లయితే పెద్ద పోర్షన్ అనేది మామూలుగా పర్టికులర్గా మిలిటరీకి వాటికి ఉంటుంది. ఆ డిఫెన్స్కుండే డిఫెన్స్ బడ్జెట్లో పెద్ద అమౌంట్స్ ఉంటాయి. అంటే రైల్వే బడ్జెట్ తర్వాత డిఫెన్స్ బడ్జెట్ ఈక్వల్గా అంత డిప్లాయ్మెంట్ ఉంటుంది డిఫెన్స్ కోసం. సో అంత డిప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి అది కూడా ఇదివరకు ఇంపార్టెంట్, సింపుల్గా చెక్ బయటకు వెళ్ళిపోవడం మనకి సరుకు రావడం కాకుండా డొమెస్టిక్గా మనకి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి, డొమెస్టిక్ కంపెనీసే తయారు చేస్తాయి కాబట్టి ఆ పర్టికులర్ సెక్టార్లో స్టాక్స్ అన్నీ బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రైల్వే స్టాక్స్, రైల్వేస్ మీద కూడా భారీ ఎత్తున ప్లాన్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. ఈ వందే భారత్ ట్రైన్స్ని అంటే స్లీపర్ కోచెస్ కూడా పెంచాలని, తర్వాత స్ట్రెంగ్తన్ చేయాలని, ట్రాక్స్ అన్ని స్ట్రెంగ్తన్ చేయాలని, 4 లేన్స్ చేయాలని, ఇట్లాంటి చాలా ఆపర్చునిటీస్. అలాగే మనకి బుల్లెట్ ట్రైన్ కూడా ఢిల్లీ నుంచి ముంబైకి, అది కూడా పైప్ లైన్లో ఉంది. ఇంకా అలాంటి బుల్లెట్ ట్రైన్స్ ఇంకా వేరే నగరాల మధ్యలో కూడా చేసే ప్రపోజల్స్ వస్తాయి. సో ఆ ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది రైల్వే సెక్టార్లో భారీగా ఉంటుందండి. సో మనము ముఖ్యంగా డిఫెన్సు, ఇన్ఫ్రా, అట్లాగే రైల్వే, అలాగే ఫైనాన్స్ కంపెనీస్, వీటన్నిటికీ ఫైనాన్స్ సమకూర్చే కంపెనీస్, ఇవన్నీ కూడా భారీ వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో ఎప్పుడైతే కంట్రీలో ఓవరాల్గా మనీ చర్న్, మనీ తిరుగుతూ ఉంటుందో, ఎఫ్ఎంసీజీ రంగం, ఎవర్ గ్రీన్
రంగంగా మనం చెప్పుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ గత కొన్ని నెలల నుంచి స్తబ్దుగా ఉంది, కొన్ని ఒక సంవత్సరం నుంచి. సో ఆ రంగంలో ప్రస్తుతం కొంత వేరే స్టాక్స్ చెన్నై అక్కడికి వస్తుంది, మనీ అక్కడికి వస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. సో అట్లాంటి రంగాలు అట్లాంటి స్టాక్స్లో కూడా దృష్టి పెడితే ఇన్వెస్టర్స్ ఎక్కువ లాభం పొందే ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.